హాయ్ అండి, వెల్కమ్ టవర్ స్టైల్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే హెయిర్ ఫాలింగ్ గురించి అండి. హెయిర్ ఫాలింగ్ సమస్య ఇప్పుడు చాలామందికి బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువైపోవడము, పిల్లలకి పెద్దలకి అందరికీ. దీనికి ఒక మంచి రెమెడీ ఒకటి నేను యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ చేయకుండా అయితే నేను చెప్పట్లేదు, నేను చేస్తూనే మీకు కూడా చూపిద్దాము. అది నాకు 100% నాకు యూజ్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనేసినే మీకు చెప్తూ ఉన్నాను. నేను అదే కంటిన్యూగా వాడుతున్నాను కూడా. హోమ్ రెమెడీస్ అవి ఏంటంటే అవి మీకు చూపిస్తాను ఇప్పుడు, అవి ఏమేమి వాడితే ఎలా ఉంటుంది అనేసి, మనకి దేనివల్ల యూజ్ అనేది. హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని మనం ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఎందుకంటే బయట బోల్డ్ అన్ని హెయిర్ ఆయిల్స్ వచ్చాయండి. ఇది వాడితే మంచిది, అది వాడితే మంచిది, ఏది వాడితే ఏది మంచిదో మనకు తెలియదు. ఏది బాగుంటుందో, ఏది మన హెయిర్కి కరెక్ట్గా సూట్ అవుతుందా అవ్వదా, ఇది దానివల్ల హెయిర్ ఫాలింగ్ తగ్గుతుందా, హెయిర్ గ్రోత్ పెరుగుతుందా, చుండ్రు తగ్గుతుందా, ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి మనకు మన పెద్దవాళ్ళు చెప్పినవి, మనకు పాతకాలం నుంచి వాడేవే అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము హెయిర్ గ్రోత్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, హెయిర్ ఫాలింగ్ని ఎలా తగ్గించుకోవాలి, చుండ్రుని ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ చూద్దామండి. ఫస్ట్ మెంతులు తీసుకుంటే మెంతుల్లో విటమిన్, దీంట్లో మనము బాడీలో హీట్ని తగ్గిస్తుంది, నికోటిన్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయండి దీంట్లో. దానివల్ల హెయిర్ గ్రోత్ చుండ్రుని తగ్గించేసి సున్నితంగా హెయిర్ సున్నితంగా స్మూత్గా ఉండేలా చేస్తుంది, కుదుళ్ళకు చాలా బలాన్ని కలగజేస్తుందండి. అలోవెరా తీసుకుందాము. అలోవెరా తీసుకోవడం వల్ల అలోవెరాలో ఏంటంటే విటమిన్ ఈ ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ అండి. మనకు హెయిర్ ఫాల్ అయినది హెయిర్ మళ్ళీ రీగ్రోత్ మళ్ళీ పెరగడానికి చాలా దోహదపడుతుంది. ఇది స్మూత్గా షైన్గా స్ప్లిట్ హెయిర్ని కూడా రాకుండా చేస్తుందండి. హెయిర్ ఫాల్ని చాలా తగ్గిస్తుంది, చుండ్రు అంత నివారిస్తుంది. కరివేపాకు, కరివేపాకులో మనకు ఎస్పెషల్లీ విటమిన్ బి ఉంటుంది. బి అండ్ న్యాచురల్ కలర్ని ఇస్తుంది, షైన్ ఇస్తుంది, షైన్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి మనకి ఇది. మందారం పువ్వులు అండి. మందారం పువ్వులు మనకి విటమిన్ సి ఉంటుంది మందారం పువ్వులో. బ్లడ్ సర్క్యులేషన్కి, ఇంకా పేను కొరు కూడా అంటారు చూడండి, దానికి బాగా ఉపయోగపడుతుంది. పేను కొరికి హెయిర్ ఫాల్ అయినవి ఊడిపోయిన వాళ్ళకి కూడా ఇది బాగా మంచి యూజ్ అండి. ఇంకా ఈ మందారం ఆకులు, మందారం ఆకులు కూడా ఏంటంటే ఇవి జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా పెరగడానికి బాగా దోహదపడుతుందండి. జుట్టు రాలదాన్ని తగ్గిస్తుంది, వైట్ హెయిర్ని రాకుండా తొందరగా చూస్తుందండి. ఆనియన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి, దానివల్ల డాండ్రఫ్ రాకుండా, మనకి ఏదైనా డాండ్రఫ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చిన్న చిన్న పుళ్ళలాగా అలా వస్తాయి కదండి, అవి కూడా తగ్గిపోతాయి దీనివల్ల, ఆనియన్ వల్ల రాకుండా చేస్తుంది. ఆనియన్లో సల్ఫర్ కూడా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మనకు అవి మనం ఆనియన్స్ చూడండి మనం కట్ చేసేటప్పుడు కూడా బాగా హెయిర్ మనకి కళ్ళకి వాటర్ వస్తూ ఉంటాయి, కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి ఏడ్చినట్టుగా. అలా ఏంటంటే దాంట్లో ఎక్కువ సల్ఫర్ ఉండడం వల్ల మనకు కళ్ళు అలా మండుతూ ఉంటాయండి. ఆనియన్ వల్ల చాలా మంచిదండి, జుట్టు ఊడిపోకుండా షైన్గా బాగుంటుంది. ఇప్పుడు బాదం ఆయిలు, బాదం ఆయిల్ ఏంటంటే హెయిర్ థిక్గా ఉండడానికి, ఇంకా మనము హెల్తీగా థిక్గా షైన్గా, దీంట్లో విటమిన్ ఈ ఉంటుందండి. విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్కి స్కిన్కి అన్నిటికీ బాదం ఆయిల్ అనేది చాలా మంచి యూస్ఫుల్ అండి, ఇది బాగా యూజ్ అవుతుంది బాదం ఆయిల్. కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ వల్ల మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీంట్లో, దానివల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా, హెయిర్ పొడిబారకుండా స్మూత్గా ఉండేలా చూస్తుంది, హెయిర్ చిట్లిపోకుండా కూడా ఉంటుందండి దీనివల్ల, చాలా స్మూత్గా షైన్గా ఉంటుంది. మెంతులు అండి. మెంతులు నేను 1 స్పూన్ తీసుకున్నాను, 1 స్పూన్ పౌడర్ చేశానండి. ఈ పౌడర్ని సపరేట్గా అలా పెట్టుకోండి, నేను ఆయిల్ అంతా కాచిన తర్వాత చెప్తాను పౌడర్. ఈ మెత్తగా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక కడాయిలో, ఇనుప కడాయి ఉంటే మీ దగ్గర ఇనుప తీసుకోండి ఇంకా మంచిది, దాంట్లో మనము కోకోనట్ ఆయిల్ వేద్దాము. ఫస్ట్ 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వేసానండి. ఇందులోనే మనము బాదం ఆయిల్ కూడా వేస్తున్నాను, ఆల్మండ్ ఆయిల్, డాబర్ ఆల్మండ్ ఆయిల్, ఇది కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే మనము ఫ్లవర్స్ అండి, మందారము, మందారం పువ్వులు ఉన్నాయి కదా, మనము ఇవి ఈ తొడుమలు తీసేయాలి, గ్రీన్గా ఉండే తొడుమలు తీసేస్తున్నాము.
తొడమలు తీసేసి ఇలా వేసేస్తున్నాను పువ్వులతో సహా. మందారం ఆకులు ఇవి కూడా ఇలా పేస్ట్ చేసేస్తారు. కొంతమంది పేస్ట్ అవసరం ఏం లేదండి, అంత పేస్ట్ చేయకపోయినా కూడా ఇది మంచిగా ఆయిల్లో కాగుతాయి కాబట్టి. బాగా ఉల్లిపాయలండి, ఆనియన్స్ కరివేపాకు మొత్తం అన్నీ వేసి అలవీర కూడా గుజ్జు తీయాలండి. అది తీసేసి మొత్తము ఇది కూడా అలవీర కట్ చేసి గుజ్జు లోపల తీసేసి వేద్దాము. అన్నీ ఇలా కలిపేసి ఆయిల్లో ఇలా పెట్టాలండి. అలవీర జెల్ కూడా నేను వేశాను, పీల్ తీసేసి వేశాను. చిన్న పీసెస్ కట్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండాలి, బాగా దగ్గరికి వచ్చేసి బాగా కాగే వరకు ఉంచాలండి. ఇదిగోండి ఆయిల్ ఇలా బాగా కాగిపోయింది, ఆపేసానండి స్టవ్. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని ఒక కంటైనర్లో వడగట్టుకోవాలండి. గాజు సీసా ఏదైనా ఉంటే మీరు ఆ సీసాలో స్టోర్ చేసుకోవడానికి వడగట్టుకోవాలి. మనము దీన్ని మనం అప్లై చేసే ప్రతిసారి కంపల్సరీ ఏ ఆయిల్ అయినా లైట్గా హీట్ చేసి అనేది పెట్టుకోవాలండి. హీట్ చేయకుండా పెట్టుకుంటే స్కాల్ప్కి అంటదండి. అది మనం పైన పైన పెట్టేస్తాం కాబట్టి స్కాల్ప్కి కోమ్ తీసుకొని నీట్గా దువ్వేసి చిక్కు లేకుండా మనము అప్లై చేసేసి ఒక 2-3 మినిట్స్ అన్న మసాజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. మీరు అలా చేసి చూడండి, 100% మీకు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది, మీకు హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనము వడగడదాము. అండి ఆయిల్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము గాజు సీసా, నేను ఒక సీసా తీసుకున్నాను, నేను ఆల్రెడీ దీంట్లోనే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇలాగే హీట్ చేసుకొని. దాంట్లో మనం మెంతి పౌడర్ పట్టాం కదండి, మెంతి పౌడర్ ఫస్ట్ కింద వేయాలండి, సీసాలో కింద వేసేయాలి. ఆయిల్లో కాచకుండా అవసరం లేదండి, ఎందుకంటే ఆయిల్ అలా కాచడం వల్ల మళ్ళీ మెంతులు తీసేస్తూ ఉంటాము. ఇప్పుడు అలా వేసేసాక దాంట్లో ఆయిల్ మొత్తం పోసేస్తున్నానండి. ఆ సీసాలో ఎప్పుడు కింద ఉండిపోతుందండి, అది మనకి స్కాల్ప్ పెట్టినప్పుడల్లా కొంచెం కొంచెం అంటుతూ ఉంటుంది, బాగుంటుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మనకి ఇలా కలుపుకోవాలి బాగా. కలిపేసి పెట్టిన ప్రతిసారి మనకు కలపకుండా, ఇంకా ఫస్ట్ అయితే కలుపుకుంటే మొత్తము క్లీన్ అవుతుంది. మళ్ళీ నేను ప్రతిసారి మనం కలపన అవసరం లేదండి, అది సీసాలో కిందకి వెళ్ళిపోతుంది మొత్తము గాజు దాంట్లో. ఈ ఆయిల్ కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి, 100% హెయిర్ ఫాలింగ్ అయితే తగ్గుతుందండి. హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, నేను గ్యారంటీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.